No, he's a little bit disconnected. స్వామిని కలవడానికి కారణం ఏముంటుంది? నాకు తెలిసి నేను ఎప్పుడు స్వామి దగ్గరికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వస్తూ ఉంటాను. నేను 43 సంవత్సరాల నుంచి ఇంకా నాకు పనిచ్చి మీ అందరినీ నవ్వించే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడు ఈ జన్మే ఎన్ని జన్మజన్మలకే ఆయనకు రుణపడి ఉంటాం మనం. ఇంకా ఆయన అవకాశం ఇవ్వటం, ఇప్పటికీ ఇంకా మంచి మంచి సినిమాల్లో పనిచేయటం, F2 వరకు మీ అందరి ముందు మిమ్మల్ని నవ్వించిన వాడిగా మీ మనసుల్లో ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి అంతే. ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు, నేను కొండ మీద మంచి కాటేజ్ కట్టే అవకాశాన్ని దేవుడు నాకు భిక్షగా ఇచ్చారు. దాన్ని కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా ఉందా లేదా, మన సినిమాలంత క్లీన్గా ఉందా లేదా, మన నవ్వు అంత క్లీన్గా ఉందా లేదా అని చెప్పి అప్పుడప్పుడు చెక్ చేయటం, చూసుకోవటం అనేది ఊరికే స్వామి చూసుకుంటారు, మనం చూసినట్టుగా నటిస్తూ ఉంటాం, అంతే తేడా. సో మరొకసారి స్వామివారికి మీ అందరికీ ఆ స్వామివారి ఆశీర్వచనాలు, అభినందనలు. మీ అందరి జీవితాలు హాయిగా ఉండాలని, ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు అందరూ గెలవాలని, అందరూ గెలిస్తే ఎలా అనకండి, నా దృష్టిలో అందరూ గెలవాలని, నా మనసు అలాంటిది, అందరూ గెలవాలని మనస్ఫూర్తిగా స్వామి